సరిగ్గా పంజేయాలి. అది మనసు పెట్టి చేసామనుకో రాకెట్ వదలడం కూడా ఈజీనే. వెళ్ళి మిగతా పనులు చూడు. వందరు గుంజుదాం అనుకుంటే చేసేస్తాం బాబు. ఎవడ్రా వీళ్ళు? పోయినసారి కార్ రేస్ లో గెలిచిన వాళ్ళన్నా. నీళ్ళు పెర్ర నాకు నచ్చిన కలరు. పిల్లని చూసావట్రా? జిమ్కు వెళ్ళి ఎలా బాడీ డెవలప్ చేసుకొచ్చిందో చూడు. దీని స్టైల్ కొంచెం ఎక్కువగా ఉంది కదా. ఏంట్రా మొత్తం కప్పేసింది? కారికి ఏమైనా చలి జ్వరం వచ్చిందా? మా ప్రాపర్టీని టచ్ చేయకు. టచ్ చేస్తే మేము నీ ప్రాపర్టీని టచ్ చేస్తాం. ఏయ్ తెలిసిందిగా పోరా పోరా. మీరు వెళ్ళండి మేడం. మీలో నచ్చింది నాకు ఆ లుక్ ఒక్కటే. 5 మోర్ మినిట్స్ టు స్టార్ట్ ద రేస్. రేస్ తింటే పైల్స్ వస్తుందా? ఇది కొత్తగా ఉంది. 5 నిమిషాల్లో నువ్వు నీ బండి రెడీ అవ్వాలి, లేదంటే బయటికి పోవాల్సి వస్తుంది. ఆహా ప్రమాదం ముంచుకొస్తుంది. తీయరా సెల్ఫ్ నొక్కరా జై నంబర్. హలో జైతూయా, 5 నిమిషాల్లో రేస్ స్టార్ట్ అవుతోంది. రే ఒక చిన్న వాటర్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, ఇదిగో బయలుదేరుతున్నా. తొందరగా రారా, లేదంటే నాకు కొట్టేలా ఉన్నారు. అన్నయ్య ఇదిగో పాయసం. ఆ ఇవ్వు. ఏంటమ్మా పైపే కదా రిపేర్ చేశాను, ఇంత చిన్న విషయానికి పాయసం అది ఇవ్వాలా? అది కాదురా, ఈవేళ మీ నాన్న పుట్టినరోజు. ఓ సింహాచలం గారికి పుట్టినరోజా? జరుపుకోవాల్సిందే. ఊరంతా అప్పులు చేసి పార్టీ ఎస్కేప్. ఏ సూర్య అలా అనకు బాబు, ఆయన ఉన్నంత వరకు ఎవరికి ఏమంటూ లేకుండా చూసుకున్నారు. ఆయనది చాలా విశాలమైన మనసు అని తెలుసులే. 1, 2, 3 ఒకటికి 3 పెళ్లిళ్లు చేసుకుని సంవత్సరానికి ఒకటి రిలీజ్ చేసి సిల్వర్ జూబ్లీ చేసుకున్నాడుగా. అలా అనకు బాబు, ఆయన మమ్మల్ని మహారాణుల్లాగా చూసుకున్నారు. మీరు మహారాణులాగే ఉన్నారు, నేనే సేవకుల్లా తయారయ్యాను. సరే నాకు రేస్ కి టైం అయింది తల్లులు, బయలుదేరతాను. హో ఒరే సూర్య, నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకుని వెళ్ళరా. నాన్నోయ్ నేను ఈ రేస్ లో గెలవాలి, గెలిచి గొప్ప నవ్వాలి, అప్పుడే నువ్వు చేసిన అప్పులన్నీ తీర్చగలను. ఏంట్రా బండి ఇంకా నేను నడపనే లేదు, అప్పుడే జనం ఇలా పారిపోతున్నారు. మన బండి కండిషన్ చూసి కాదు, లోపల నుంచి దూకిన ఎలుకను చూసి పారిపోతున్నారు. అరే మన గణేష్ ఇక్కడికి వచ్చాడా? రైట్ సైడ్ లో ఒక స్మాల్ ఎలుక యార్. రియల్లీ ఈ ఫిగర్ మాత్రం భయపడకుండా ఉంది. ఈ ఫిగర్ ఎన్నో పందికొక్కుల్ని చూస్తుంటుంది. హే లుక్ వాట్ ఎ ఫన్నీ వెహికల్. ఏంటి సార్ ఈ చెత్తకారిని కప్పేసి మరీ బిల్ల పిచ్చారు? రే వాడు పోయిన రేస్ లో గెలిచిన వాడు, బాంబే ఫిగర్ తీసుకొచ్చి మనల్ని ఎగతాళి చేస్తున్నాడు. నెక్స్ట్ రేస్ కి మీ కార్ ని ఎద్దుల బండి మీద తీసుకొస్తారా? ఆయన అడిగిన దాంట్లో తప్పేముంది మ్యాన్, బండి ఏ కండిషన్ లో ఉంది? సార్ పై పై మెరుగులు చూసి డిసైడ్ చేయకండి సార్, ఇది ఎన్నో రేసులు చూసిన కారు, రేస్ ఫినిషింగ్ లో తెలుస్తుంది ఏది ఓడుతుందో ఏది గెలుస్తుందో. ట్రాక్ కి రారా, ఐ విల్ ఫినిష్ యు. సారీ సార్ నా ఫ్రెండ్ చేయి కాదు అవుతున్నాడు. జై నా ఫ్రెండ్ ఈ వందంచుకుని వాడి పేరు చెప్పండి. Oh.
ఉన్నావు నన్ను వింటే కదా గెలుస్తాం కదా అన్న నందడు కదా తప్పకుండా అన్న తప్పికి ఇచ్చేస్తా కదా అవసరమైతే డోర్ డెలివరీ కూడా ఇస్తారు స్పెషాలిటీ అనవసరమైన పర్సన్ ఆటోమేటిక్ అదే వదిలేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు మీరు బాయ్ ఫ్రెండ్స్ ని వదిలేస్తున్నట్టు మనుషుల మీద నడపకు వదిలే వదిలే వెనక నుంచి ఫైర్ వచ్చిందంటే మూల శంఖ ఉన్నట్టు
తప్పుకో ఏయ్ తగ్గండ్రా ఆచకా ఏయ్ ఏ ఉట్టల్లట ఇది స్టెప్ संक्रांति की इंटर सुन सामी बैठ सूर्यरा वीलो वी सामान बैठ पेटे सिंहाचल गस्तु डैमेज का जाग्रत बैठ पेटरा सामान बैठ पेटा की वरकू ఈ దస్తావేజులు తిరిగి తీసుకుంటానన్నారు కానీ నేను 6 నెలలుగా జైల్లో ఉన్నాను మీ నాన్నగారు వచ్చి ఏదో చెక్ ఇచ్చారని మా కుర్రాళ్ళు చెప్పారు బ్యాంక్లో బ్యాలెన్స్ లేక ఆ చెక్ బౌన్స్ అయ్యింది బాబు అందుకే యాక్షన్ లో దిగా తండ్రి చేసిన అప్పుతో కొడుకు సంబంధం ఏంటి ఇలా అడుగుతారని తెలుసు అందుకే జాగర్తగా ముందే అన్ని రాయించుకున్నాను అది దివయ్య మా నాన్న తీసుకున్నాడు నువ్వు ఇచ్చా ఓకే ఆయనకి లేకపోయినా ఆయన కొడుకు నేను ఉన్నాను కదా నన్ను అడిగావు నువ్వు కరెక్టే బాబు ఇప్పుడు నిన్నే అడుగుతున్నాను నా డబ్బుకి ఏం సమాధానం చెప్తావు ఇప్పుడేగా చెప్పావు ఇంకో వారం రోజులు నీ డబ్బు నీ ఇంటికి వస్తుంది పో నిన్ను నమ్మి వెళ్తున్నాను बाबू डबू रेदे वेला वे अद डबुल तो कुट साफी सागे దానికి అసలు పెట్టాడు నీ మొగుడు కోచ ఇండస్ట్రీస్ నుంచి 4-5 చెక్కులు పాస్ అయ్యి 4 చెక్కులు పాస్ అయ్యి నాన్న డబుల్ డ్రా చేశాడు ఈ ఒక్క చెక్ మాత్రమే స్టాప్ చేయమంటాయింది ఒకవేళ మీ నాన్న పారిపోయిన మ్యాటర్ వాడికి తెలిసి ఎందుకు వేస్ట్ గా డబ్బు వేయడమని స్టాప్ చేసి ఉంటాడేమో ఫిట్నెస్ గా చెక్ ఉంది దీన్ని తీసుకొని మలేషియా వెళ్తే తప్పకుండా డబ్బు వస్తుంది కానీ ఇప్పుడు ఎలా వెళ్ళడం ఐ మామ్స్ కార్ రిపేర్ చేసిన డబ్బులు ఇప్పటికే మనం బాయికి చాలా ఇవ్వాలి ఈ కండిషన్ లో కార్ ఆయనకే అమ్ముదాం అంటావేంట్రా అక్కడే ఉంది మన మేధావితనం కారు ఇచ్చినట్టు ఉంటుంది అప్పు తీర్చినట్టు ఉంటుంది మన చేతికి కొంత అమౌంట్ వచ్చినట్టు ఉంటుంది హలో నో 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 కుదరదండి కుదరదు 4 లక్షలకి ఒక పైసా కూడా తగ్గించడం కుదరదు బోల్ట్ టైట్ గా ఉంది బాయ్ ఇది పెట్టిన వాళ్ళు దెబ్బలు కొట్టు అదే ఊడుస్తుంది రేస్ లో మా కారు గెలిచిందని తెలియగానే టీవీఎస్ వాళ్ళు అడిగారు జేకే టైర్స్ వాళ్ళు అడిగారు ఓకే వైన్స్ వాళ్ళు కూడా అడిగారు కానీ మేము ఇవ్వలేదు తెలుసా ఎందుకంటే ఈ కారు ముకునే మేము మందు కొట్టాలి ఈ కారు ముకున బతకవలసిన కర్మ మాకు పట్టలేదు లేకపోతే ఏమిటి బాయ్ రేస్ కార్ అడిగినట్టు అడుగుతున్నారా ఏదో పాత ఇనప సామాన్లు అడిగినట్టు అడుగుతున్నారు బాయ్ 4 లక్షలకి 1 రూపాయి కూడా తగ్గించరని చెప్పాను వాడేవిటి 3 లక్షలకి ఏమని అడుగుతున్నాడు అది మంచి రేట్ అన్నయ్యా ఇవ్వొచ్చు కదా ఇప్పుడు అన్నారుగా 3 లక్షలు ఓకే కార్ వదిలేసి వెళ్తున్నా అమౌంట్ ఇచ్చి పంపండి ఏంటి డబ్బాగా
ఏంటి బాయ్ డబ్బా అంటున్నారు వాట్ యు మీన్ ఏమయ్య సూర్య ఈ కారే కదా నిన్ను రేసులో గెలిపించింది ఏదైనా నాలుగు రోజులు అలవాటు పడితే అది మన కుటుంబంలో ఒకటి అవుతుంది అంతెందుకు అదుగా అదుందే దాన్ని 57 సెంటిమీటర్ గా మెయింటైన్ చేస్తున్నాను పని మనిషితో మీకు 50 సంవత్సరాల సెంటిమీటర్ నేను చెప్పేది కారు గురించిరా మలేషియాలో ఉన్న ఒకతను మా నాన్నకి డబ్బు ఇవ్వాలి బాయ్ అది తెచ్చుకోవాలంటే వెంటనే మలేషియాకి వెళ్ళాలి లేదంటే ఇల్లు వేలానికి వస్తుంది మలేషియాకి వెళ్ళాలా దానికి ఎందుకురా కారు అమ్మడం గరుడాస్కి వెళ్తారా గరుడాస్ అంటే తప్పేం కాదురా ఆ దేశంలో మన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి కావాల్సిన చీరలు మామిడి పళ్ళు అలాంటివి కొన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి అలాగే ఎలక్ట్రికల్ గూడ్స్ సెంట్స్ అక్కడి నుంచి తీసుకురావాలి అక్కడ ఎవరినో కలవాలన్నారుగా వాళ్ళని కలిసినట్టు ఉంటుంది నాలుగు డబ్బులు సంపాదించినట్టు ఉంటుంది వెళ్తారా చూడు నంబర్ 17 ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ జలన్ సంబంధ స్ట్రీట్ జలన్ సంబంధ స్ట్రీట్ కోలాలంపూర్ సరేనయ్యా వాడికి ఏదో పేరు ఉంటుంది కదా కోచానా చూడడానికి మీరు ఎందుకు వెళ్తున్నారు ఆయన మా నాన్న కొంచెం డబ్బు ఇవ్వాలి కోచా దగ్గర డబ్బులు వసూలు చేయడానికి వచ్చారా ఓరి పాపాత్ములారా స్టాప్ దక్క మీరు చెప్పిన అడ్రస్ చాలా దూరంలో ఉంది తమ్ముళ్ళు కానీ కోచా క్లబ్ మాత్రం పక్కనే ఉంది పక్కనే అంటే ఎక్కడ ఉంది అదేంటి కొత్తగా డాన్స్ క్లాస్ వెళ్తున్నా చెప్పావు అలా చెప్పక వాళ్ళతో పాటు వెళ్ళమంట అడ్రస్ అడిగితేనే అడ్రస్ లేకుండా చేసేసే గ్రూప్ రావాలి అలాంటిది వీళ్ళు బాకీ వసూలు కోసం వెళ్తున్నారట వాడు కోచా కాదురా మలేషియా భాష చాలన్నా ఏయ్ తాగరా పోయి బామ్మర్ది ఇంకో పెగ్గేసుకోరా ఎందుకన్నా ఎక్కువగా తగ్గిస్తున్నారు సాగరా అప్పుడే కదా నీకు నొప్పి తెలియకుండా ఉంటుంది డైమండ్ బ్లడ్ డైమండ్ ఇది సౌత్ ఆఫ్రికాలో మాత్రమే దొరుకుతుంది అంటారు కానీ ఆంధ్రాలో కడపలోనూ దొరుకుతుంది నేను మీ అన్నయ్య గవర్నమెంట్ కి తెలియకుండా భూమిలోంచి నీచుల్లారా కార్లో పనిపిస్తామని చెప్పి తీసుకొచ్చి ఇలా చేతిలో డైమండ్ ఎంత తాగినా తెలివిగానే ఉన్నాడు బాబా ఎక్కడైనా వాగితే నేను పార్టీని ఒకసారి కలిసి వస్తాను సరే త్వరగా వచ్చి ఓకే ఏంట్రా కోచా షర్బత్ కొట్టు పెట్టుకున్నాడా హాయ్ డ్రమ్స్ శివమణి నాకు కూడా కుదవా ఓన్లీ ఫర్ కపుల్ లెటరింగ్ బెల్టాంగ్ 20 రూపాయలా నేను మా ఊరికి వెళ్ళక వెళ్తానులే నో నో ప్లీజ్ లీవ్ నో వి గో మీట్ కోచా నో ఇట్స్ ఇంపాసిబుల్ ఫిగర్ లేకుండా లోపలికి వెళ్ళకూడదు అంటున్నారే ఇప్పుడు మనం ఏం చేయాలి ఆ
చిత్రమా నువ్వు ఇలాంటి మ్యాటర్లో వీక్ కదా ఈ ఫిగర్ని ఎలా కరెక్ట్ చేసావురా నిజం చెప్ప అరరరరే నిజం చెప్పి నా కోసం ఒక కాశ్మీర్ యాపిల్నే సెట్ చేసావే నీ రుణం నేను ఎలా తీర్చుకోగలనురా ఈ ఫిగర్ నీకు కాదు నాకు కపుల్స్ వస్తా నమస్కారం హైదరాబాద్ నుంచి వచ్చాను జైసూర్య ఇండస్ట్రీస్ హైదరాబాద్ నుంచి వచ్చాను అదేంటి మీ కంపెనీ వాళ్ళు మా నాన్నగారికి 50 లక్షల రూపాయలు డబ్బు ఇవ్వాలి తర్వాత ఎప్పుడైనా రాబా అమ్ముడు లేపమ్ముడు అన్నా అన్నో ఏంట్రా వీసా ఇంకో 2 రోజులే ఉందన్నా అలోగా డబ్బులు తీసుకొని మా ఊరికి వెళ్ళాలి కుటుంబం ఆడవాళ్ళంతా రోడ్డును పడతారు మా ఇల్లేమో అప్పుల్లో ఉంది కోచ సార్తో ఒక మాట చెప్పారంటే ఇదిగోనా చూడు విట్నెస్ కూడా ఉంది మా నాన్న పేరు మీద ఇచ్చిన బౌన్స్ అయిన చెక్ బ్యాంక్ స్టేట్మెంట్ అన్నీ ఉన్నాయి చూడండి ఏం సార్ చించిపారేసి ఎవరో మాకు తెలీదు పోరా డబ్బు తీసుకోకుండా నేను చెప్పి తమ్ముడు బయలుదేరు నిన్నే బయలుదేరు బయలుదేరు వన్ మోర్ బ్యాక్ వాళ్ళు పంపించండి రా ఏంటో చూపు పోరా ఓ ఏంటి మూడవటే వస్తున్నాడు రే కోచా ఏమన్నాడు డబ్బిచ్చాడా నువ్వు చెక్ చూపించావా చెప్పరా అక్కడ ఏం జరిగింది రెండిట్లో ఒకటి పట్టుకో అరే అరే ఏంటి నీ బాటి నువ్వు వెళ్తున్నావు ఆ రెండు వేళల్లో ఏమనుకున్నావు ఒకటి న్యాయం ధర్మం నీతి మరి రెండోది ఉత్తికి ఆరేయడం నేను పట్టుకున్నది రెండోది అయ్యయ్యో జై జైత్రయాత్ర మొదలు పెట్టాడురా ఇంకా అక్కడే ఉన్నావా నువ్వు ఇచ్చిన చెక్ బౌల్స్ అయిందని ఇండియా నుంచి ఒకడు వచ్చాడు ఎవడాడు ఎవడో సింహాచలం కొడుకంట కానీ నా కొడుకు వస్తాడు మేము ఇక్కడ బానిసలుగా పడున్నామని వాడికి ఎప్పుడు తెలుస్తుందో అప్పుడుందిరా నీకు పండగ సింహాచలం కొడుక ఎక్కడున్నాడు ఇవాళ 50 లక్షలు అడిగిన వాడు రేపు మా నాన్న ఎక్కడా అని అడగడా వాడెక్కడున్నా వెతికి పట్టుకుని లేపేయండి ఏంట్రా పారిపోతాను అనుకున్నావా పారిపోయేవాణ్ణి కాదురా పాతేసేవాణ్ణి కోచా నువ్వే పిలుస్తావా పిలిపించేలా చెయ్యమంటావా You want to mess with me, but you want
మన మాటలు మాత్రం సాఫ్ట్ గా ఉంటాయి కానీ కొట్టుడు వీర కొట్టుడు కొడకని కేక కోచ కినపడాలి పొందిరా చేరా ఫోను ఏంట్రా లేపేశారా ఏంట్రా ఇది ఆ క్రౌడ్ ని వేసావన్నట్టు అడుగుతున్నా నీ బామర్ధని క్లబ్ ని ఏసాను వచ్చి ఒక్క లుక్ ఇచ్చుకో ఎవడరా నువ్వు నువ్వు డబ్బు ఇవ్వాలి కదా సింహాచలం ఆయనకు పుట్టిన సింహాన్ని రా ఆపరా బండి ఏ కోచా ఇదేనా నువ్వు అప్పు తీర్చే స్టైల్ అసలు మాత్రమే తీసుకెళ్దామని వచ్చాను కానీ ఇప్పుడు వడ్డీని కూడా వదలనరా వెనక్కి తిప్పు త్వరగా తిప్పు దూరి నా బామ్మర్దిని నా మనుషుల్ని కొట్టి పడేశాడు ఏం చేస్తున్నారు మీరంతా ఎక్కడ గుణ సార్ అతను మన గుణాల లేడు వాడి బాబు చెప్పాడు నా కొడుకు వస్తాడని వాడు మంచోడే ఏడు చెడ్డోడు డేంజర్ 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 అని చెప్తున్నాను కదా వెళ్ళండి వాడిని వేసేయండి హలో సార్ కోలాలంపూర్ మొత్తం గాలించాం ఎక్కడా కనపడలేదు సార్ పోరా పుస్కి ఇది చెప్పడానికి ఫోన్ చేసావా వాడిని కనిపెట్టి చంపితే రండి లేదంటే అటే వెళ్ళిపోండి వీళ్ళ వల్ల కాదు బావా నేనే వెళ్ళి వాడిని లేపేస్తాను చూడు బామ్మర్ది మన కళ్ళు గప్పి వాడి కోలాలంపూర్ నుండి ఎక్కడికి వెళ్ళలేడు న్యూ ఇయర్ పార్టీకి టైం అవుతుంది రావేద్దాం కమ్ ఆన్ మన గురించే వాళ్ళు మాట్లాడుకుని వెళ్ళారు తెలుసా అవునవును ఏమిటి అవును గివును ఒక హాఫ్ హాఫ్ బాయ్లు ఉంటే చాలు న్యూ ఇయర్ మన ఊళ్ళోనే సూపర్ గా జరుపుకునేవాడిని మలేషియా చూద్దాం రా ఎంజాయ్ చేద్దాం రా అని తీసుకొచ్చావు ఇప్పుడు చూడు మన కోసమే తీవ్రంగా గాలిస్తున్నారు రీతులు పడకు కొత్త సంవత్సరం రాబోయేదే మన కోసం చాక్లెట్ కొనిస్తావు కదూ ఏమైంది ఎందుకురా మీ ఇద్దరు అలా అరిచారు అక్కక ఉంగరం నచ్చలేదంట తీమని చెప్పింది పట్టుకుని లాగేనా పడిపోయాం బాగుంది ఉంగరం తీసి పారేస్తే దీని పెళ్లి ఆగిపోతుందా ఆ దేవుడే దిగొచ్చినా ఈ పెళ్లి ఆగదు జనవరి 4వ తారీఖున నీకు ఆ రామిరెడ్డికి పెళ్లి జరిగే తీరుతుంది నాకు వాడు నచ్చలేదు వాడు నచ్చలేదు ఈ పెళ్ళొద్దని మీ అన్నయ్యతో చెప్పగలవా చెప్పలేవురా నువ్వు వాడిని చూసావు కదా మందు డ్రగ్స్ ఎప్పుడు చూసినా చేతిలో ఒక గన్ను ఆ మెంటల్ గన్ని పెళ్లి చేసుకుని నేను ఎలా సంతోషంగా ఉండగలను ఇలా చూడు చూడు నాకు పెళ్ళైనప్పుడు నువ్వు చాలా చిన్న పిల్లవి ఎన్ని కష్టాలు వచ్చినా నీ మొహం చూస్తే చాలు ఆ కష్టాలన్నీ తీరిపోయేవి నువ్వు నన్ను వదినా అనే పిలుస్తున్నావు కానీ నువ్వు నా బిడ్డలాంటి దానివి నువ్వు బాగుండాలి ఇప్పటికీ ఏం మించిపోలేదు నీకెవరైనా నచ్చితే అతన్ని తీసుకుని పారిపో మీ అన్నయ్య నేను మేనేజ్ చేసుకుంటాను అది జరిగే పని కాదు కోచా చెల్లెల్ని తీసుకుని పారిపోవడానికి ఎవడైనా పుట్టాల్సిందే ఇదిగో తొందరగా డ్రెస్ మార్చుకుని వచ్చే మార్గం చూడు కింద మీ అన్నయ్య వెయిట్ చేస్తున్నారు ఆయనకి నేను సమాధానం చెప్పుకోలేను రారా వీడొకడు
వాళ్ళందరి దగ్గర పిస్టల్స్ ఉన్నాయరా, వాళ్ళు చూడడానికి ముందే మనిషికో రెండు పెగులు లాగించేసి ఎస్కేప్ అయిపోదాంరా. డబ్బు లేకుండా వెళ్ళడం కుదరదు. డబ్బు లేకపోయినా వెళ్ళొచ్చు, కానీ ప్రాణాలు లేకపోతే వెళ్ళలేవురా. అది ఆలోచించు. ఆలోచించాను. అయితే ఎస్కేప్ అవుదామా? మనం ఎవరో తెలిస్తేనే కదా. సూపర్ గా ఉందిరా. ఓకే నా. ఏంటి ఓకే? డ్రెస్ ఓకే, ఫేస్ నేను చేస్తావు. అవును కదా? అదిగో చూడు, నిగనిగలాడే మట్టికి చూడు. మలేషియా మట్టికో వందడం, అది తీసుకో, రాసుకో, పూసుకో. గుడ్ ఐడియా. ఫస్ట్ ఐడియా ఇచ్చింది నేను, దాన్ని నేనే ముందు పూసుకుంటాను. హలో ఫ్రెండ్స్, మా సిస్టర్ ఎంగేజ్మెంట్ కడపలో జరిగినందువల్ల మిమ్మల్ని ఎవరిని పిలవలేకపోయాను. సో ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ ని మీకు ట్రీట్ గా ఇస్తున్నాను. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. కంగ్రాచులేషన్. థాంక్ యూ. సో వన్ సీట్ ప్లీజ్. ష్యూర్. అందరూ చూస్తున్నారమ్మా. అయ్యో, ఇదొకటి దురద పట్టుకోలేకపోతున్నాను. అబ్బా, ఏంటా చింపాంజి నన్నే చూస్తుంది, కనిపెట్టేసిందా? హలో హలో, ఆగండి ఆగండి. అంతా ఫిగర్స్ లిక్కర్స్ మైగా ఉంది, వాడు ఏమయ్యాడో తెలియట్లేదే. ఆ పుట్ వన్ ట్రిక్ ఫర్ మీ. వన్ మినిట్ ప్లీజ్. సో యువర్ బ్రాండీ సర్? బ్రాండీయా? అది ఆ చింపాంజీ గడికే పోయి. రే మామ్స్, నువ్వా? నేనే అనుకుంటున్నాను, నువ్వేమైపోయావురా? రేయ్, నన్ను ఒక ఫిగర్ వెంటాడుతుందిరా. నిన్ను ఫిగర్ వెంటాడుతుంటే నన్ను చింపాంజీ వెంటాడుతుందిరా? వచ్చేసిందిరా, వచ్చేసిందో. గారిని నాకప్పలేదే. ఫోటో తీసుకోవడానికి కదా వెంటబడ్డావు. ఈ సెల్ ఫోన్స్ లో కెమెరాలు పెట్టడం ముందు ఆపేయాలరా. నీ ఫోటోనే మీ ఇంట్లో పెద్దదిగా తగిలించుకుని ఏర్పాటు చేయమంటావా? వన్ టూ త్రీ. ఒక స్మాల్ కూడా కొట్టడం చేసావు కదరా. చెప్పండి బాయ్. మలేషియా వెళ్ళగానే ఫోన్ చేయమని చేశారంట గాడి తెల్లారా. మీరు పంపించిన వాళ్ళ మీద మీకు ఎంత శ్రద్ధ బాయ్. వాళ్ళు ఇచ్చిన వస్తువులు వెంటనే తీసుకురండి. తప్పకుండా వస్తాం బాయ్. ఎక్కడికి? చార్మినార్ చౌరస్తా దగ్గరకే కదా. మేము వస్తాం లేదో మీ వస్తువులు మీ ఇంటికి వస్తాయి బాయ్. నిన్నే అడుగుతున్నాను. ఏ జే, నిన్ను ఫిగర్ వెంటాడుతుందన్నావే, ఆ పిల్లనా? హలో, ఎక్కడ కూర్చోవరా మనం? ఎక్కడికి వస్తే ఏమిట్రా? పని లోపలి గారు రెండు పెక్కులు వేసుకుని వెళ్ళిపోదావరా. ఎవరు వస్తున్నారు? నువ్వు ఫుల్ గా బయటకు వెళ్ళదురా. కూర్చోరా, కూర్చో. ఈ
ఇంతవరకు మార్కెట్ లోకి రాని డైమండ్ దీని విలువ 6.4 క్రోర్స్ ఇస్ ఇట్ ఫర్ సేల్ నో నో ఏం చేద్దాం అన్నావుగా ఇప్పుడు ఏం చేయాలో సెట్ చేస్తాను ఏం చేయబోతున్నా ఆ డైమండ్ ని కొట్టేయబోతున్నా ఆ ఎందుకురా మన ఇల్లు ఏలానికి రాకుండా ఉండాలంటే ఆ డైమండ్ ని కొట్టేయాలి ఎలారా ఇప్పుడు టైం ఎంత 11:59 12 అవడానికి 10 సెకండ్ల ముందు పవర్ కట్ అవుతుంది 12 అయ్యి పవర్ వచ్చినప్పుడు ఆ డైమండ్ నా చేతిలో ఉంటుంది సూపర్ రా రేయ్ ఏంట్రాది షాంపైన్ బాటిల్ కింద పడిపోయింది సార్ కొర పుష్కి అయ్యో పడిపోయాని దొరకరారా Ladies and gentlemen, players and hustlers, 5, 4, 3, 2, 1, Happy New Year! Sir! Enada ngala charita siga disje jaganya di charvi sini uganya chume padanya taka swara dan matanya di hati. Amma joru joru hudu horu horu mastu majalu bajalu ra yesu yesu kisandu kasandu kanne pilla yama ho yama ho. చుకున్నాడు అదిరిపోయే అందాల కైపు పెదిరి
Are you feeling all right? Hello? Nenera, Simhachalam kodukku. Hey! Hey, cheppedu vinabe. Chethiki bedilto tirugutuntade oka makeup pothu. Vaadi daggara unna pettalo diamond undemo chusko. Hey, danu open cheyi. Diamond undira. Naaki chudra telustundi adi diamond o kaado. Koriki chudu. Naaku 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 licking, licking. కలకండ తీగ కాక చేదుగా ఉంటుందా నాకు నీ వజ్రాలు వైఢూర్యాలు అక్కర్లేదు మా నాన్నకి ఇవ్వాల్సిన డబ్బిచ్చి నీ డైమండ్ తీసుకెళ్ళు ఫ్లైట్ కి ఇంకో 15 నిమిషాలే ఉంది నీ గూండాను నమ్ముకుని టైం వేస్ట్ చేయకుండా నువ్వు మాత్రమేరా డబ్బుతో నువ్వు రమ్మన్నట్టుగానే కూర్చో ఒంటరిగా వచ్చాడరా ఒంటరిగా కాదురా వాడు మనుషులతోనే వచ్చాడు నువ్వు లోపలికి వెళ్ళి వెయిట్ చేయి నేను వాడిని ఆట ఆడించి వస్తాను హలో ఎరా కోచ మారవా నువ్వు ఒంటరిగా రమ్మంటే మంది మార్పాలని వెంటేసుకొచ్చు బుద్ధుందా నీకు నీ తావరానికే వచ్చి డైమండ్ కొట్టేశాను ఇక్కడికి వచ్చి ఏం పీకుతావు నువ్వు రాయ్ ఎక్కడున్నావురా ఇక హైదరాబాద్ లోనే తెలుసుకుందాం బావా అక్కడ ఉన్నాడు బావా పట్టుకోండి సార్ టెన్షన్ గా ఉన్నట్టున్నారు ఎవరికోసం వెతుకుతున్నారా ఒకవేళ అతను మీకంటే ముందే ఫ్లైట్ ఎక్కేశాడేమో ఫ్లైటే కాదు యముడి దగ్గరికి వెళ్ళినా వాడిని నేనే లాక్కొచ్చి చంపుతాను రై ఇక్కడేం చేస్తున్నారా దొరికాడా ఎటే లేడు తెలియలేదు బావా వెతకండి రా వాడు ఇక్కడే ఉంటాడు బాగా వెతకండి ఏంట్రా ఇంత మంది ఉండి ఏం పీక్కున్నారా మొదలవుతు వాడు నాకు కావాలి థ్యాంక్ యూ వెల్కమ్ సార్ మంచు ఏమైంది నీకు ఎవరిని చూసినా సరే ఆ కోచలానే కనిపిస్తున్నారు లోపలికి వచ్చేస్తాడు లోపలికి రాలేడు ఎందుకని రాలేని విధంగా ఒక పని చేసి వచ్చానుగా ఏం పని బ్లేడు పని బ్లేడు పనా అందుకని సార్ టికెట్ తీసుకొచ్చాను ఇట్స్ మై నో యు ఆర్ నాట్ అలౌడ్ వాట్స్ ద ప్రాబ్లం యు ఆర్ హర్ట్ అండ్ బ్లీడింగ్ హే 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 హూస్ దిస్ కమ్ ఆన్ స్టాప్ ఇట్ నో డోంట్ బి స్టూపిడ్ గెట్ అవుట్ నీ అవ్వని అరేరే ఊరికే ఉన్న వాడిని ముసుగొలిపావు కదరా కెన్ ఐ హావ్ యువర్ టికెట్ ప్లీజ్ ఏంటి వాడు లోపలికి వచ్చేసాడు టికెట్ అడుగుతుందిరా టికెట్ ఆ టికెట్ టికెట్ అడుగుతుంది ఏంటి తను కోచ చెల్లెల్లాగే ఉంది కదా అయ్యయ్యో చెల్లెల్లాగా కాదురా చెల్లెలే వెళ్ళి కూర్చోరా వద్దు పిచ్చుకు మీద పొచ్చుగా వేచు కానీ బాంబు వేయకూడదు నువ్వు అటు వెళ్ళు నేను ఇటు వెళ్తారు సారీ మ్యామ్ ఏంటి సారీ చూసుకున్నా ఆడపిల్ల అంటే ఒద్దిగ్గా కాళ్ళు ముడుచుకొని కూర్చోవాలి ఇలా కాళ్ళు చాపుకొని కూర్చుంటే వచ్చిపోవాలంతా తొక్కుకుంటూనే పోతారు తొక్కింది చాలుగా మాట్లాడే మాట చూడండి హలో ఫస్ట్ టైమ్ అదే
ఫ్లైట్ ఎక్కడం ఫస్ట్ టైం అని అడిగాను. అదంతా ఏం లేదు, ఫ్లైట్ లో వెళ్ళడం అంటే నాకు బస్ లో వెళ్ళినట్టే. అయితే పైలట్ కి ఫస్ట్ టైం అనుకుంటా. వచ్చేటప్పుడు చూశాను బ్రేక్ ఎక్కడ ఉందా అని వెతుక్కుంటున్నాడు. ఇలాగేనండి, పోయిన వారం నైజీరియా నుంచి ఒక ఫ్లైట్ బయలుదేరి కానీ యాక్సిడెంట్ అయి 150 మంది పోయారు. 3 రోజుల ముందు న్యూజిలాండ్ నుంచి ఒక ఫ్లైట్ బయలుదేరి కింద పడిపోయింది నీళ్ళల్లో. నిన్న మాస్కోలో నేనే ఫస్ట్ టైం ఫ్లైట్ లో వెళ్తున్నాను. ఏదో ఫ్లైట్ లో వెళ్ళడం బస్ లో వెళ్ళినట్టు అని బిల్ట్ అప్ ఇచ్చారు. అదొక్కటే అబద్ధం చెప్పాను. బెల్ట్ పెట్టుకున్న లక్షణమే చెప్తోంది. బెల్ట్ ని బ్యాగ్ కి పెట్టుకోండి, నడుముకు పెట్టుకోండి. నడుంక ఇంత భయపడే వాళ్ళు మరెందుకు ఫ్లైట్ లో రావడం? నేను ముఖ్యమైన ఒక అతన్ని మీట్ అవబోతున్నాను. ముఖ్యమైన వ్యక్తినా? అవును, నిన్న మా ఇంట్లో పార్టీకి ఒక అతను వచ్చాడు. పార్టీ అన్నాక ఎందరో వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, ఎవరు అతను? అతని పేరు గరుడ. వాడి పేరే గరుడ, నా పేరు గరుడ. అతను దొంగిలించాడు. దొంగిలించాడా? రా పోదా. ఎక్కడికి పోదా? బాత్రూమ్ కి. అతను దొంగిలించింది నా హృదయాన్ని. హృదయమా? నేనేదో బంగారం వజ్రాలు అనుకున్నాను. తర్వాత అతను అలా మాస్కో సో ఆంటోనియో బెనరస్ లాగా నుంచుంటున్నాడు, నడుస్తున్నాడు, ఎగురుతున్నాడు, ఒక్కొక్క మూమెంట్ తో అట్రాక్ట్ చేస్తున్నాడు. యా, నువ్వు చూస్తున్నట్టే నేను చూస్తూ వెనకాల వెళ్ళాను. స్కిడ్ అయి కింద పడిపోయాను. అద్భుతంగా తాడు పట్టుకుని గాల్లో నన్ను కాపాడాడు చూడు. ఒక చేతిలో తాడు, ఒక చేతిలో నేను. అతను నన్ను ఎక్కడెక్కడో టచ్ చేశాడు. లిప్ టు లిప్, చిన్న గ్యాప్. సడన్ గా నన్ను నీళ్ళలో వదిలేసి ఎటో వెళ్ళిపోయాడు. మొక్క చూడాలని ట్రై చేశాను, జస్ట్ మిస్. అమ్మయ్యా, కానీ అప్పుడే నేను ఫిక్స్ అయిపోయాను అతనే నా లైఫ్ అని. అవును, ఇదంతా నేను నీతో ఎందుకు చెప్తున్నాను? తెలియక చెప్పేశారులేండి, వదిలేయండి. అవును మేడం, జై అంటున్నారు, ముఖం చూడలేదంటున్నారు. వాణ్ణి మీరు ఎలా కనిపెడతారు మేడం? అతని ముఖాన్ని నేను చూడలేదు, కానీ ఈ స్కార్ఫ్ తో అతని కళ్ళని నేను గుర్తుపట్టగలను. కనులు కనులతో కలబడితే ఆ కలయిక పేరేమి? మరులు మరులు. గన్నుతో పేల్చక కత్తితో కోయక కోచా మొదలడులే. ఏముందా ఇక్కడ? అందరికీ ఉండేదే నాకు ఉంది సార్. ఏమంటున్నా సార్? మా బామ్మ కట్టిన తాయెత్తు సార్, గాలి ధూళి సోకకూడదని కట్టింది సార్. సార్ దీన్ని ముట్టుకోకండి సార్, దీన్ని ముట్టుకుంటే మా ఆచార వ్యవహారాలని ఎగతాళి చేసినట్టు అవుతుంది సార్. మా తాతది సార్. మేడం వన్ మినిట్. ఇక్కడ చూసుకోండి, సైడ్ లో చూసుకోండి, బ్యాగ్ లో చూసుకోండి. ఓకే వెళ్ళండి. ఎలా ఉంది మన ఎస్కేప్? ఒరే ముమైత్ ఖాన్ రేంజర్ నడుము ఊపావే, ఎక్కడరా మ్యాటర్? కోచ్ గారి సిస్టర్ బ్యాగ్ లో వేశాను, సేఫ్ గా బయటకు వెళ్ళిపోయి. ఒరే బడవా. హ్యాండ్స్ అప్. లైటర్. థాంక్ యూ. నో మెన్షన్, నో మెన్షన్. ఎక్స్క్యూజ్ మీ, ఈ పర్స్ మీ దరా? నో. చూసారా మేడం, మన ప్రజలు పర్స్ ఎక్కడ పడితే అక్కడ పారేసుకోవడం, తర్వాత పోయిందని బాధపడటం. ఏదో నేను మంచోడి గనక తీసి దాచిపెట్టాను అనుకోండి. ఇంత మంచి వాళ్ళు ఉన్నారే, ఎవరు మీరు? నేనా? సదా మీ సేవలో బుజ్జి బాబు, కాల్ టాక్సీ ఓనర్ కమ్ డ్రైవర్. ని హోటల్ గ్రీన్ పార్క్ లో డ్రాప్ చేస్తారా? ఓ తప్పకుండా. ఆ బ్యాగ్ కూడా ఇవ్వు, నా దగ్గర ఉండనివ్వు. అబ్బు గట్టి పెండమే. ఇక్కడ ఎస్కేప్ అయిపోయిందిరా. ఈ ఫోటోలో ఉన్నది మీరేనా? అవును మేడం. ఓసారి ఓ కస్టమర్ నా టాక్సీలో 30 లక్షలు వదిలేస్తే నేను నిజాయితీగా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఇచ్చేసాను. దాంతో ఎస్పీ రంజిత్ కుమార్ గారు నాకు ఈ షీల్డ్ బహుమానంగా ఇచ్చారు. ఇప్పుడు ఏం చేద్దాం రా? ఏదో ఒక హోటల్ పేరు చెప్పిందిరా. ముంతాజ్ హోటల్, గజేంద్ర విలాస్, సంగీత భవన్, సాకేత్ భవన్, గ్రీన్ పార్క్. గుడ్ మార్నింగ్ సర్, హౌ కెన్ ఐ హెల్ప్ యు? వి వాంట్ ఎ సూట్ రూమ్. 15,000 పే చేయాలి. ఓ 15,000 ఆ? నో సర్, 15,000. ఆ అదేలే, 50,000. 50,000 ఇవ్వండి. మేడం ఎవరు సార్? తను నా ఫైనాన్షియర్. వాట్ ఫైనాన్షియర్? అదేనండి, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. దట్స్ ఫియాన్సి. ఆ ఏదో ఒకట్లేదు, త్వరగా తాళం ఇవ్వండి. రండి మేడం, లోపలికి రండి, రండి. రూమ్ బాగుందేమో చూసుకోండి. బ్యూటిఫుల్ రూమ్. నన్ను నమ్ముకొని వచ్చారు, మీరు మోసపోకూడదు కదా.
మేడం మనీ ఎందుకులే మేడం ఫర్దర్ గా మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే చెప్పండి నేను తీసుకెళ్తాను చార్మినార్ చౌరస్తా తెలుసా చార్మినార్ చౌరా తెలుసు నన్ను అక్కడికి తీసుకెళ్తారా తప్పకుండా మేడం ముందు మీరు వెళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చేయండి నేను రెడీగా ఉంటాను హౌ స్వీట్ గ్రేట్ ఎస్కేప్ ఓ మై గాడ్ అలా చూడరా ఒట్టి టవలు మాత్రమే కట్టుకుని ఒక బాడీ తిరుగుతోంది ఏదో వండి ఆహా ఏదో మలయాళం సినిమారా దాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు రిసెప్షన్ లో బాత్రూమ్ సీన్ షూట్ చేస్తున్నారు చూడరా షూటింగ్ కాదురా మలేషియా ప్లీజ్ ఏంటయ్య సారీ ఇంత పెద్ద హోటల్ లో స్నానం చేస్తుంటే మధ్యలో నీళ్ళు ఆగిపోతే ఏంటి అర్థం పాపం చూడు టవల్ తో ఎలా నుంచుందో కామెడీ చేస్తున్నారా బార్ లో మాత్రం రాత్రి మూడింటి వరకు రకరకాల నీళ్లు ప్రవహిస్తే బాత్రూమ్ లో రాకపోతే ఎలాగయ్యా ఈ మ్యాటర్ ఇమిడియట్ గా ఓపెన్ చేయాల్సిందే నీళ్ల ప్రాబ్లం ఏమీ లేదు మేడం బ్యాగ్ ఎవరో కొట్టేశారట ఏదో మీ బ్యాగ్ పోయినట్టు అలా ఫీల్ అవుతున్నారేంటి ఏంటి మేడం అలా అంటున్నారు మీ బ్యాగ్ ఒకటి నా బ్యాగ్ ఒకట మన బ్యాగ్ మేడం మన బ్యాగ్ ఫ్లైట్ లో కలిసి వచ్చాం పక్క పక్కనే కూర్చున్నాం నువ్వు చెలుగు నేను చెలుగు నువ్వు నేను చెలుగు నువ్వు నేను చెలుగు నువ్వు నేను ఒక తెలుగు ఇంటి ఆడపడుచుకి ఇలాంటి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమంటారా పిలవంటారా మేనేజర్ ని ఏంటి సార్ మమ్మల్ని ఏం చేయమంటారు ఇంకో పది నిమిషాల్లో బ్యాగ్ ఇక్కడ ఉండాలి లేదంటే జరిగేదే వేరు విషయం తెలియకుండా మాట్లాడకండి ఇక్కడ ఏం జరిగిందంటే ఇంకా ఏం జరగాలి సార్ హీరోయిన్ లా ఉన్న అమ్మాయిని టవల్ తో క్యాబరే డాన్సర్ లా నిలబెట్టారే ఇలా కాదు గానీ ఇక మాట్లాడే ప్రయోజనం లేదు ఈయన చూడు మనం సీరియస్ గా మాట్లాడుతుంటే ఆయన ఏదో వీడియో గేమ్ ఆడుకుంటున్నాడు హలో పోలీస్ స్టేషన్ ఇలా మేము గొడవ చేసి ఇండిసెంట్ గా బిహేవ్ చేస్తాము అనుకున్నారు కదా నెవర్ వి ఆర్ వెరీ డిసెంట్ ఫెలోస్ యా బై ద వే యాక్చువల్ గా ఇక్కడ ఏం జరిగింది అంకుల్ ఈవిడ ఎవరో తెలివిగా మోసం చేశాడు ఈవిడ భర్తనని చెప్పి ఈవిడ పేరు మీదే రూమ్ బుక్ చేశాడు ఈవిడికి బిడ్డ పుట్టిందని చెప్పి ఇచ్చిన అడ్వాన్స్ తో పాటు వస్తువులు కూడా తీసుకెళ్లాడు మై గాడ్ తర్వాత ఏం జరిగింది అంకుల్ నేను ఏమైనా కట్ చెప్తున్నానా ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి లేదంటే పోలీసులు పిలవాల్సి ఉంటుంది చూసావట్రా పది నిమిషాల్లో వైఫ్ అని చెప్పి బిడ్డను కనేశాడు ఇంకా సేపు ఉంటే చెవులు కుట్టించి పేరు పెట్టి పార్టీ కూడా ఇచ్చేసుండేవాడు బ్యాంక్ మ్యాటర్ కంటే వీడి మ్యాటర్ చాలా సేపటి నుంచి రన్నింగ్ అవుతున్నట్టుగా ఉంది ఏమయ్యా వన్ అవర్ నుంచి వన్ డే మ్యాచ్ చూస్తున్నట్టుగా గుడ్లప్పకిని చూస్తున్నావు ఆ రోజు వికెట్ ఎప్పుడు కింద పడుతుందా అనేగా ఇంకో టెస్ట్ మ్యాచ్ చూస్తావా నేను చూపిస్తావా ఏంట్రా ఇది ఇది మా తాతయ్య గోచి పాత ఇదిగోండి మేడం తెలీదు టాక్సీ నంబర్ అనేది నోట్ చేయలేదు కానీ వాడు టాక్సీలో కమిషనర్ దగ్గర నుంచి షీల్డ్ తీసుకుంటున్నట్టు ఒక ఫోటో ఉంది టాక్సీ కమిషనర్ షీల్డ్ వాడు మన బుజ్జిబాబు రా వాడే వాడే ఆ ఫ్రాడా మీరు ఫోటోలో చూసింది కమిషనర్ కాదు మేడం కొండవీడి సింహులు యాక్ట్ చేసిన ఎన్టీఆర్ మేడం ఎన్టీఆర్ మిస్టర్ రంజే ఎలా మోసపోయిందో చూసావా పాపం ఈ పాపం ఏయ్ వాడు ఇప్పుడు ఎక్కడ ఉంటాడరా వాడు ఇల్లే నాకు తెలుసు ఎక్స్క్యూజ్ మీ మీ ఫోన్ ఇస్తారా నో 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 నా ఫోన్ ఇస్తాను ఇదిగోండి మేడం థాంక్యూ వదిలేరా ఏదో లోకల్ కాల్ మాట్లాడుతుంది ఇది మనకో పెద్ద కచ్చా ఏంటి మలేషియన్ లైన్ ఇంత క్లియర్ గా ఉంది మలేషియాకా ఫోన్ చేశావు వదినా ఏంటమ్మా ఇది వెళ్ళి ఒక ఫోన్ కూడా చేయలేదు నువ్వు ఫ్రెండ్ ఇంటికి వెళ్ళావని అబద్ధం చెప్పాను టాక్సీ డ్రైవర్ ఒకడు నా బ్యాగ్ దొంగిలించాడు వదినా అందులోనే అన్ని ఉన్నాయి డబ్బు పాస్పోర్ట్ ఆ గరుడిని కనిపెట్టడానికి మాస్క్ ఉంది కదా అది కూడా అందులోనే ఉంది వదినా ఎక్కడే దేవి ఫోన్ లైన్ కట్ అయింది ఏంటి కట్ అయిందా ఫోన్ కట్ అవ్వలేదు ఐఎస్డి మాట్లాడడం వల్ల ఉన్న 370 స్వాహా అయ్యయ్యో ఏంటబ్బా ఇది మా బాబు కూడా నేను మిస్డ్ కాల్ ఇస్తానే 300 రూపాయలు 3 నెలల నుంచి ముద్దు ముద్దుగా చూసుకుంటున్నానే ఒకే సెకండ్ లో మలేషియాకు ఫోన్ చేసి స్వాహా చేసావా ఎక్కడుందో చెప్పవే గరుడని కలవడానికని ఇండియా వెళ్ళింది బాంబర్ది గరుడ బయలుదేరండి ఇండియా ఏంట్రా ఇక్కడ ఇంత జనం ఉన్నారు అవును కదా ఇది బుజ్జిబాబు ఇల్లు కాదనుకుంటా ఇది ఏ మందు సోమో గంజా సోమో మత్తులో దైవవాక్కు చెప్పే ఏరియాలా ఉంది వాట్ ఇస్ దైవవాక్కు దైవవాక్కు ఈజ్ గివెన్ బై సమ్ పోరంబోకు ఓన్లీ ఫర్ హిస్ పొట్ట కోసం ఎక్స్క్యూజ్ మీ ఆంటీస్ బుజ్జిబాబు ఇంట్లో లేడా ఆంటీస్ అందరూ అటాక్ ఆంటీస్ అయ్యారు నువ్వెవరు బాబు ఆ ఫ్రాడ్ ఫ్రెండ్ వా షట్ అప్ అండ్ డ్రాప్ యువర్ వెపన్స్ హమ్ ఆఫీసర్ మేజర్ చంద్రకాంత్ మలక్పేట రియల్ ఎస్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయ్యో సారీ సార్ యా He is my assistant. Yes, the sir. The girl is his assistant in Mufti. Shut up. Sorry, sir.
వాళ్ళకి ఏం చూపించావరా వాటర్స్ ఐడెంటిఫికేషన్ కార్డ్ లామినేషన్ కార్డ్ ఏది చూపించినా మన వాళ్ళు భయపడతారు ఓకే వేర్ ఇస్ బుజ్జి బాబు ఇక్కడ ఉన్న వాళ్ళందరి వస్తువులు కొట్టేశారు సార్ నా రెండు సవర్ల గోలుసు గాజులు ఇదిగో ఈ అమ్మాయి స్కూటీ కూడా కొట్టేశారు సార్ మమ్మల్ని అందర్ని మోసం చేశారు సార్ ఎంతో ఫీల్ అయి చెప్తున్నారు జీవితాలను కోల్పోయిన వాళ్ళు కమ్ ఆన్ యు ప్రొసీడ్ నేను వస్తానని తెలుసుకుని ఎటో ఎస్కేప్ అయిపోయాడు సార్ మై గాడ్ హౌస్ అండర్ లాక్ అట్టు చూడు అక్కడ ఓవర్ ఫ్లో అవుతోంది వాడు మనకంటే పెద్ద ఫ్రాడ్ అందుకే మోసం చేసిపోయాడు వాడు ఇక్కడే ఉన్నాడురా కన్ఫర్మ్డ్ ఎలా చెబుతున్నావు అదిగో లుంగి కట్టుకొని వెళ్తుంది ఒక మంకీ దాన్ని బట్టే నేను ఎలా రావాలి దీనికోసం లిఫ్ట్ తీసుకురాగలవా ఏంటి పైకి దూకు నా వల్ల కాదు ఇతను అంగమని చెప్పు ఎవరు ఎవరినిరా నిన్నే నన్న నేనేమిటి నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి నేను వంగడం ఏంటి నాన్సెన్స్ తనేవరు తన ఫ్యామిలీ ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళన్న కోచారా కోచాదా హేయ్ చూడు చూడు కోచాగాడి పవరు చూడు కోచాచెల్లెలు వెయిట్ చూడు చూడడానికి దూదు పిందిలా ఉంది కానీ సొనక్కంత వెయిట్ ఉందిరా ఆ పేట్రో చెప్పేంటి మ్యాటర్ ఏంటి మిలిటరీ బండ ఏంటి ఆ కామెడీగా ఉందా సూపర్ స్టార్ రజని పద్మభూషణ్ కమల్ మహానటుడు ఎన్టీఆర్ ఈ డూప్లికేట్ అందరి జీవితాల్లోకి దూరి కాంప్లికేట్ చేస్తున్నాడు మిలిటరీ రమ్మా అమ్మా అమ్మా డాక్టర్ మామకేవి కాకుండా చూసుకోండి డాక్టర్ మామంటే నాకు ప్రాణం కావాలంటే నా కిడ్నీ ఒకటి ఇచ్చేస్తాను డాక్టర్ ఒక కిడ్నీ ఏమిట్రా నీ డబుల్ కిడ్నీ తీయడానికే మేము వచ్చాం మేడం ఎవరు ఇక్కడ ఒకే ఒక బ్యాగ్ ఉంది అందులో మాసిపోయిన పట్టుకోండి ఎవరు కొనుక్కోవడం కావాలంటే పట్టుకుపోండి నా చిన్న బ్యాగ్ ఏదిరా మీరు వెళ్ళి డ్రెస్ మార్చుకోండి వీడి సంగతి మేము చూసుకుంటాం ఓకే అంటే లేదు మీరు వెళ్ళి నిదానంగా రండి మెల్లగా రండి చిన్న బ్యాగ్ అది మంచం మీద నా చిన్న బ్యాగ్ థాంక్యూ నో బై అదొక 5 నిమిషాల తర్వాత చెప్పొచ్చు కదా డాక్టర్ ఏమో తెలుసా వీడి సంగతి అలా ఉంచు తను ఎస్కేప్ అయిపోతే ఎలా వీడి రూమ్ వేసైనా కొట్టచ్చు వీడికి ఎందుకు రా రూమ్ వీడి సంగతి ఇక్కడే తెలుస్తా తలుపు తెరిస్తే చట్టం సర్వం చేసుకుపోతుంది సరోజా సామానికలో రే ఈ మలేషియా బ్యాగ్ తో ఎస్కేప్ సహాయం చేసిన వాళ్ళకి హ్యాండ్ ఇవ్వాలనుకుంటే ఇలాగే జరుగుతుంది నైస్ టు మీట్ యు తప్పకుండా ఇది ఫ్రాక్చర్ ఏంటి ఇలా కుంటుకుంటూ కుంటుకుంటూ వెళ్తావా వెనుకు తీస్తేనే నువ్వు వెళ్ళగలవు వెనుక నువ్వు తీస్తావా నేను అహంకారంతో విర్రవిగా మగ్గాళ్ళకి మాత్రమే తీస్తాను ఆడవాళ్ళకి తీసే అలవాట్లేదు ఎవరు తీస్తారు అమ్మా అమ్మా ఏ అమ్మా అమ్మీ అమ్మా మనమ్మ అమ్మమ్మ అదేరా వెనుక బేషుగా తీసుకుంది కదా ఇప్పుడు ఈ పిల్లని తీసుకెళ్లి ఇంట్లో బోర్లా పెడుకోబెడితే ఆమె ఆవును కాసే మద్దనా చేస్తుంటుంది అప్పుడు బ్యాగ్ పక్కన పెడుతుంది కదా అది మాయమైపోతుంది అదే వెనుక నొప్పి అన్ని ఇలాంటి వైద్యం చేయడంలో మా అమ్మ సూపర్ హుషార్ పారా హుషార్ హుషార్ ఇక్కడ ఎన్ని తలగడ్లున్నా తల కింద బ్యాగ్ పెట్టుకుని పడుకునుంది చూడు గరుడా నా నుంచి నువ్వు తప్పించుకోలేవురా నిన్ను కనిపెట్టేసి చూసావా ఐ లవ్ యూ రా ఐ లవ్ యూ సో మచ్ అదే నిన్న రాత్రి మన ఇంటికి వచ్చింది కదా తను ఏంటి పాటలు పాడుతున్నారు ఎగతాళిగా ఉందా బాబు నిన్నెవరిని మేమేమి మింగేయలేదు బాత్రూమ్ లో స్నానం చేస్తుంది ఈ మాట ముందే చెప్పొచ్చు జాగ్రత్తరా అలాగే వెళ్ళి పైన పడకు
ఉద్దేశం లేదా? గుడ్ మార్నింగ్ వదినా. నాకు కొంచెం కాఫీ ఇస్తారా? అలా అడుగుతున్నారేంటి? ఇది మీ ఇల్లు. మీరు కాఫీ తాగొచ్చు, హార్లిక్స్ తాగొచ్చు, బోన్విటా తాగొచ్చు. ఆల్ రైట్స్ మీకు ఉన్నాయి. పాపం ఇంట్లో అందరూ పిచ్చి వాళ్ళ ఉన్నారు. ఇదిగో మా కాఫీ. ఏంటి గ్లాస్ లో ఇచ్చారు? ఐ వాంట్ కప్ అండ్ సాస్. ఇదిగో అమ్మాయి, పర్వాలేదులే తాగు. అది మా తమ్ముడు టీ తాగే గ్లాసే. తమ్ముడు తాగే గ్లాస్? ఎంగిలి ఎంగిలి ఎక్కడ పెట్టాలి? కాఫీ ఇచ్చిన గ్లాస్ ఎంగిలా? మా అబ్బాయిని కౌగిలించుకుని ముద్దెట్టుకోవడం మాత్రం ఎంగిలి కాదా? ముద్దు అవును. నిన్న నైట్ నా బెడ్రూమ్ కి వచ్చావా? అవును వచ్చాను. నా బెడ్రూమ్ కి నేను రాకూడదా? నిన్న నిద్రపోతుంటే నాకే తెలియకుండా తను కిస్ చేసావు. టోటల్ ఫ్యామిలీ దాన్ని చూసేసింది. అదా మ్యాటర్, ముద్దు పెట్టుకుంది నేను కాదమ్మడు నువ్వు. అవును జయిన్ తలుచుకుంటే ఏదో కలవర్ ఇస్తూ అటు వచ్చిన నన్ను పట్టుకొని ఇచ్చు ఇచ్చు అంటూ ఇచ్చావే. నేను ఎలాగంటే చాలా విన్నాను నా దగ్గరేనా. పవర్ బాక్స్ లో డైమండ్ లేదురా? డైమండ్ అందులో లేదా? ఒకవేళ తన బ్యాగ్ లో పడిపోయి ఉంటుందేమో. ఇదిగో వస్తున్నారా, ఉండొచ్చు. అడగబోవాలా? ఇక్కడ నుంచి అభిష్ వెళ్ళు, అక్కడి నుంచి చార్మినార్ వెళ్ళు, ముందు బండి వీడమ్మా. గరుడా కాదు, పోరా. వీడేమో చూడమా, పోరా. వీడు వీడు బావా, ఈవిడ పోలీస్ బావా. హలో మేడం, సారీ అమ్మా. భయం ఉండాలి, మనం ఇద్దరు పంపించాం కదా గరుడాసిని. అవునమ్మా, ఇద్దరు కొత్త వాళ్ళని పంపించాం. ఆత్మ గౌరవాన్ని అని వదులుకుంటారు గానీ బిర్యానీ వదులుకోరు. స్కార్ఫ్ ఏంటి? బ్యాగ్ అక్కడే ఉందిరా. నన్ను చూసి నవ్వుతోందిరా తను. నటించొద్దు, నేను అందరినీ చెక్ చేసేసాను, ఇంకో ఇద్దరు మాత్రమే బ్యాలెన్స్, నేను చూసుకుంటాను. ఎందుకురా నా బ్యాగ్ పట్టుకున్నావు? మీరు నా బ్యాగ్ పట్టుకున్నారు, అందుకే నేను మీ బ్యాగ్ పట్టుకున్నా. ఎలా ఉంది ఏంటి? బాగా బొద్దుగా ఉంది, కొంచెం స్లిమ్ అయితే ముద్దుగా ఉంది. నేను ఎవరో తెలుసా? ఈ ఏరియా మొత్తం తీసేని పోలీసా? వెరీ సారీ మేడం. చెప్తున్నాడు మేడం, ఇది నా బ్యాగ్. దొంగ పెదవులు రెండు రోజులుగా ఫాలో చేస్తున్నారు, ఇవ్వండి మేడం. ఎంక్వైరీ ముగిసాక హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఏయ్ కెలరా, ఏం తాగున్నావా? చచ్చా, ముస్లిమ్స్ పెళ్లికి వచ్చి ఎవరైనా మందు కొడతారా మేడం చెప్పండి. వదు వదు వదు. నా మిత్రుడు ఊదురు మొదలు పెట్టాడు.
పెట్టి వస్తా ఉంటే ఇవ్వంటది కవ్విస్తుంటే సంబరం ఏదో నందనం యమ సుందరం రోయ్ ఏదో కున్నది భలే చిన్నది లాగిన్ సై బాసు ఎంత పడుతుంది ఏంటంట ఉంటే గౌరి కేసై అంట ది చురుకన్నది ఇలా వస్తూ అబ్దుల్ రజా సలాం అలైకుం వాలైకుం సలాం సింహాచలం కొడుకు ఇక్కడేగా ఉన్నాడు విన్ను పోటు పొడిచే అలవాటు నాకు లేదు లేపేసే అలవాటు నాకుంది Oh!
చావుకోసమే రత్తియ్ అమ్మా ఎక్కడ ఉన్నారా మలేషియాకు ఒకను ఎదుకుంటూ వెళ్ళావు కదా ఆయన నీ కోసం మన ఇంటికి వచ్చారా కోచాని చెప్పమ్మా ఆయన పేరు కోచాంట్రా డబ్బుతో వచ్చానని చెప్పమ్మా మీ నాన్నకి ఇవ్వాల్సిన డబ్బు పట్టుకొచ్చారంట్రా నీ పేరేంటమ్మా శృతి అందరూ ఆడపిల్లలే ఒరే సూర్య త్వరగా వచ్చారా నిదానంగా రమ్మని చెప్పండి తొందర ఏం లేదు చూచుచుచు బంగారం నువ్వెవరమ్మా సూర్య మన ఇల్లు కనుక్కోవడానికి పాపం ఆయన ఎంత శ్రమ పడ్డారో తెలుసా దాంతే ఉందిలే కనిపెట్టేశాను కదా ఏదైనా క్షణంలో ముగించేస్తాను మీ వాడి విషయమే కాస్త లేట్ అయ్యింది ఇవాళ ముగించేస్తాను నేను వస్తున్నానని చెప్పమ్మా